ఇంకొకరు కూడా ఎవరో చెప్పారు నిన్న మొన్న నిన్న ఒక అతను వాడెవడో చెప్పాడు, 9వ వార్డు బిడ్డ కార్పొరేటర్ని నేను హత్యా ప్రయత్నం చేయబోయానని. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ ఉంది కదా, అమ్మగారు నాకు తల్లిలాగా, ఎందుకంటే నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ చూసుకున్న పిల్లోడు ఆ పిల్లోడు. వాళ్ళ అమ్మను పక్కనున్న చర్చికి వెళ్ళి ప్రమాణం చేయమన్నప్పా, నేను ఆ బిడ్డకు అన్యాయం చేశానా న్యాయం చేశానా, నీకేముద్దా? ఓసీ సీట్లో ఎస్సీకి సీట్ ఇచ్చి నేను గెలిపించినోడు నేను, ఎంత అయిందో ఎంత ఖర్చుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేశాననేది వాళ్ళ అంతరాత్మకు ప్రశ్నించుకుంటే చాలు. ఇంకెవ్వరు ఎవరైనా కానీ అనిల్ని వదిలేసిన వెళ్ళిన వాళ్ళు ఎస్, ఒకరు ఇద్దరికి ఈ రాజకీయ ప్రస్థానంలో ఉన్న పరిస్థితుల కారణంగా కొంతమందికే పదవులు ఇవ్వగలుగుతాం, కొంతమందికి నచ్చ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి కాబట్టి ఈసారి ఇచ్చుకుంటాం. నిజంగా మైనార్టీల్లో కొంతమందికి ఇవ్వగలిగాను, నిజంగా అతహర్ బైక్ ఇవ్వలేకపోయాను, నాతో ఫస్ట్ నుంచి ప్రయాణం చేశాను, మునీర్ సిద్ధికి ఇవ్వలేకపోయాను, అలా అని చెప్పి వాళ్ళ మీద నాకు అభిమానం లేదు, ప్రేమ లేదు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తాను, ఖచ్చితంగా రానున్న రేపు ఏ పదవులు వచ్చినా కూడా తప్పకుండా ఒకరు వస్తాను. నాతో మొదటి నుంచి ప్రయాణం చేస్తున్న కొంతమందికి పెద్ద పదవులు దొరికినాయి, కొంతమందికి రాలేకపోయినాయి. అంత తప్ప, ఎందుకంటే ఒకటో రెండో వచ్చినప్పుడు వస్తాయి, కొంతమందికి కాస్ట్ ఈక్వేషన్స్లో కొంతమందికి తొందరగా వస్తాయి, అంతేగాని దాన్ని పట్టుకొని వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు. నేను ఇచ్చిన పదవులు ఏ నియోజకవర్గంలో వచ్చినాయో చూసుకోండి, రండి ఎవరైనా. 5 మంది ముస్లిం కార్పొరేటర్లను చేసిన చరిత్ర 28లో అనిల్ కుమార్ యాదవ్కు మాత్రమే దక్కింది. రమ్మనండి, ఇంకెక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో ఎంతమందికి వచ్చినాయో పర్సంటేజ్ తీసుకోండి. 25% సీట్స్ ఆల్మోస్ట్ నేను ముస్లిం కార్పొరేటర్లు ఇచ్చాను, ఒక డిప్యూటీ మేయర్ని ఇచ్చాను, ఒక స్టేట్ చైర్మన్ని ఇచ్చాను, 2 కార్పొరేషన్ దీన్ని ఇచ్చాను. ఆ వ్యక్తిని కూడా మంచం మీద పండుకోనుండి బాగా గుండె జబ్బుతో ఉన్న ఆ వ్యక్తికి కూడా నాకేమి డబ్బులు కష్టమో చేదో కాదు కదా సాయం చేస్తున్నాడు. ఎవరన్నా చేసినారా? ఇంతమంది ఎన్నోసారి ఎన్నో రాజకీయాలు ఉన్నాయి కానీ వేసారు పడ్డా. మా అన్న మా బాస్ రాజ్భవన్ ముందు ఒక డైలాగ్ ఉంది, నాకు బాగా ఇష్టమైన డైలాగ్. కొట్టారు తీసుకున్నా, టైం వస్తుంది కొడతా. అట్లా సమయం పాటిస్తున్నాను, కామ్గున్నాను, కలిసి కొడుతున్నారు. గుండె చాలా స్ట్రాంగ్ అబ్బా, తీసుకుంటా, టైం వస్తుంది తిరిగి ఇచ్చేస్తా, తిరిగి ఇచ్చేస్తా. కాబట్టి ఏదో అయిపోయింది నాకు, ఏమీ కాలేదబ్బా. అనిల్ని గెలిపించేది 3, పైన నా భగవంతుడు, 2 జగన్మోహన్ రెడ్డి, 3 నెల్లూరు నగర ప్రజలు. వీళ్ళ ఆశీస్సులు ఉన్నంత వరకు ఇది కూడా అనిల్ని పెరకలేరు. ఇది కాక నిజంగా నేను ఎంతమందికి ఉపయోగపడతానంటే నా శత్రువులు కూడా నా వల్ల ఉపయోగం అవ్వాలి. పాపం దీంట్లో ఛానల్ లేవు కదా, కొన్ని ఛానల్ ఉన్నాయి 5-6 మంది. ఒక ఛానల్ వాడికి పాపం నిన్న 2 లక్షలు వచ్చింది అని ఒక వినికిడి, ఈ ఆర్టికల్ రై ఒక ప్యాకేజ్. అతను కూడా ఆ ఏబిఎన్లో ఉన్నాడు పిల్లోడు పాపం ఎవరో, నా వల్ల ఒక 40-50 లక్షలు సంపాదించుకున్నాను అబ్బా అనిల్ కుమార్ యాదవ్ వల్ల అని చెప్పున్నా అంటే మంచిదే. నా వల్ల, నా మీద వార్తలు వేసిన వల్ల నా స్నేహితులు కావచ్చు, నాకు బాగా ముఖ్యులు కావచ్చు, ఒక్కొక్క వార్తకి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ప్యాకేజ్ తీసుకొని 50 లక్షల రూపాయలు ఒక ఇంటి వాడయ్యాడంటే సంతోషమే కదా. నా వల్ల నా శత్రువు కూడా, కొంతమంది పాపము చిన్న చిన్నగా తయారయ్యారన్నమాట ఈ మధ్య చోట చోట చిన్న చిన్న ఛానల్లో. నేను మార్గదర్శిలో చేరాను, చిన్న మోపేడ్ కొనుక్కున్నాను, నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ మీద వార్త పెట్టాను, నేను కూడా ఒక బండి కొనుక్కున్నాను, ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. మంచిదే, రైట్. దానికి కూడా నేను ఉపయోగపడుతున్నాను అంటే, నా వల్ల ఒక కుటుంబం బాగుపడుతుందంటే సంతోషమే. బంగారంగా రాసుకుంటారు నాయన, ఇంకా రాయండి ఇంకా రాయండి ఇంకా రాయండి. అనిల్ కుమార్ యాదవ్కి బాగా కష్టము. అనిల్ కుమార్ 24 మంది కార్పొరేటర్లు 24 ఉన్నారు, ఏమో ఇంకో 4 వెళ్ళిపోవచ్చు, ఏమో ఇంకో 10 మంది కూడా వెళ్ళిపోవచ్చు, ఏమో చెప్పాను కదా 8 మందితో ఎలక్షన్ చేసిన వాడిని. ప్రజల ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు. నేను ఎవరికి చెడు చేయలా, నేను ఎవరికి నష్టం చేయలా. నా వల్ల లబ్ధి పొందో, నా వల్ల సహాయం పొందిన వాళ్ళు నాకు వేసేసిపోయినారేమో, కానీ నేనెవరికి వేయలేదబ్బా. నాకు తెలిసి నేనెవరికి చూసేదానికి అర రచ్చ చేస్తా. 2 రకాల మనుషులు ఉంటారు ఇక్కడ,
నాకు తెలిసి. ఒకడు పొద్దున్నే లేస్తే ప్రేమలోకి వస్తుంటాడనమాట. అబ్బా ఏం బాగున్నావా, అయి బాగున్నావా, అయి బాగున్నావా, అయి బాగున్నావా, సూపరు అయ్యి అన్నీ చేస్తాడు. టైంకి వచ్చేదానికి కనిపిస్తాడు వాడికి అవసరం ఉన్న టైం. ఇంకొకడు అయ్యేం చేయడు, అవసరం ఉన్నప్పుడు మాత్రం వచ్చి నిలబడి ఉంటాడు, నేను ఉన్నాను రా అని. అర్థమైందా? సెకండ్ టైప్ నేను. నేను ఊరికి నేను రోజు పొద్దున్న లేస్తే దొంగ ప్రేమలు చూపించి ముద్దులు పెట్టేసి దాకా ఒగిలించేసుకొని కొంతమందిలాగా, అబ్బా ఏం బాగున్నావా శంకర్, అన్నం తిన్నావా తిన్నావా అని చెప్పి, నీ కష్టం వచ్చే తలకే శంకర, ఎవరు శంకర్ అనే టైప్ కాదు, నీ కష్టం వచ్చే తలకే అనిల్ అనేవాడు ఒకడు ఉన్నాడు శంకర్ పక్కన అని చేసేవాడు అనిల్. అంతే తప్ప ఇలాంటి రావబ్బా నాక, నాకు ప్రశ్నలకు ఫోన్ చేసి నా వార్త భలే ఉంది భలే రాయి, లేకపోతే ఇంకొకరి మీద ఒక బండెయ్యి. నేను ఒకటి చెప్తా, అందు ఎవరి తోలు కడుక్కోండి రా నాయన, పక్కన వాళ్ళు ఎందుకు కడుక్కుంటారు, అంతే సింపుల్. నేను జర్నలిస్టులకు కూడా అందరికీ ఒకే మాట చెప్తా, మీరు పొగుడుకోండి తప్పులేదు, మీరు పొగుడుకోండి తప్పులేదు, ఎవరికన్నీ ఇబ్బందులు ఉంటాయి, కానీ పక్కనోడి క్యారెక్టర్ మీద రాసి బతకాలనుకుంటే అది చాలా చీప్గా ఉంటుంది. ఎస్ నేను అనిల్ కుమార్ యాదవ్ని పొగుడుకోవాలనుకుంటున్నాను, సరే సార్ మిమ్మల్ని పొగడతా, నాకేదో సాయం చేయండి, మంచిదే తప్పులేదు, కానీ అనిల్ కుమార్ యాదవ్ గురించి చెడగా రాస్తాను సార్, నాకేదైనా సాయం చేయండి అంటే అది అతకదబ్బా, తాత్కాలికమైన అతకుడు అంతే. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇది పోయింది, పొద్దున్న లేస్తే అది పోయింది, ఇది పోయింది, ఓడిపోయాడు, వీడు పోయాడు, ఒరే ఈ జీవితంలో చాలామంది కలుస్తారా, చాలామంది వెళ్ళిపోతారా, సొంత కడుపుని ముట్టిన అన్నా తమ్ముళ్ళే కలిసి ఉండట్లా ఈ రోజుల్లో, అన్నా తమ్ముళ్ళే కొట్టుకుంటున్నారా పదవుల కోసం, దీనికోసం, డబ్బు కోసం, రకరకాల ఓట్లలో. కాబట్టి వచ్చే వాళ్ళతో ప్రయాణం చేస్తాం, కొంతమంది అతిగా ఇష్టపడతాం, అతిగా బాగా ఇచ్చిస్తాం, వాళ్ళే పొడుస్తారు. ఎప్పుడు కూడా ఎక్కడుంటుంది ద్రోహం కానీ పోటు కానీ, నమ్మినోటిదే కదా పోటు అంటాము, నమ్మనోడి దగ్గర ఏది లేదు కదా, అలా ఉంటాయి. కాబట్టి ఎవరు పిలుస్తారు ఎవరు పిలవరు, ఇవాళ విజ్ఞత వదిలేస్తాను అబ్బా నాకేముంది, ఈరోజు తిరుగుతా ఉన్నా, ఈరోజు వందల మంది ఉన్నారు, ఇంటింటికి పోతున్నా, అక్క అంటున్నా, అన్న అంటున్నా, అవ్వ అంటున్నా, తాత అంటున్నా, పలకరించుకుంటున్నా, ముందుకు పోతున్నా, వాళ్ళకి అవసరమైతే సాయం చేసుకుంటున్నా, ముందుకు వెళ్తున్నా వెళ్తున్నా, నా చేతనైతే సాయం చేస్తా, పిలిస్తే ఒక దండం, పిలకపోతే రెండు దండాలు, నష్టమేముంది. కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా, రాని మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు బంగారంగా రాసుకోండి, మీకు నచ్చింది రాసుకోండి, అనిల్ కాదు ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు అయ్యి రాసుకోండి, ఎన్నన్నా రాసుకోండి రా, నా వల్ల మీరు బాగున్నారు, మీ భార్య బిడ్డలు బాగున్నారు, మీ కంచంలో మంచి కంచం వెండి కంచంలో భోంచేస్తున్నారు, నా వల్ల స్టీల్ కంచం కాదు అని అంటే సంతోషమే, నా వల్ల మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు గూడు కట్టుకున్నారు అంటే సంతోషమే, ఆ ఇటుకలు రాయిలో నా పేరు ఉందంటే సంతోషమే, మంచిదే అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, నన్ను వీడిన ప్రతి ఒక్క సోదరుడు కూడా మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, ఒక్కసారి మీరు రాత్రి ఇంటికి వెళ్ళి మీ భార్యనో మీ అమ్మనో మీ నాన్నో మీ బిడ్డలనో దేవుణ్ణి కొలిచే వాళ్ళని పక్కన కూర్చోబెట్టి, అనిల్ అనేవాడు మాకు ఏమీ ద్రోహం చేశాడు అని ఒక్కసారి గుండె మీద చేసుకుంటే అందరికీ 3D పిక్చర్లో కనిపిస్తుంది, అంత తప్ప ఇంకేం లేదని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.